Hi friends, welcome to our channel Model Ideas YouTube channel. Friends, ఈ రోజు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ విభాగంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టులు రిలీజ్ చేశారండి మన తెలంగాణలో. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి తెలంగాణ వరంగల్ రీజియన్ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2, దీని సూపర్వైజర్ పోస్ట్ అంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా వీళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 276 పోస్టులు రిలీజ్ 75 పోస్టులు రిలీజ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ క్లియర్గా తెలుసుకుందామండి. దీంట్లో నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ టు ద పోస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్లోకి వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్స్ అంగన్వాడీ టీచర్స్ మెయిన్ అండ్ మినీ అండ్ కోఆర్డినేటర్స్ ఇన్స్ట్రక్షన్స్ టు అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ మిడిల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ త్రూ ద అప్లికేషన్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ద సెలక్షన్ షాల్ బి మేడ్ ఆన్ జోనల్ బేసిస్. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం పోస్టులు వచ్చేసి 275 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో జోనల్ వారీగా కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయండి. జోన్ 1 కాళేశ్వరంలో అయితే 56 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడైతే మనం ఖాళీగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ఆఫ్టర్ దెన్ వీ గో టు వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ. నెక్స్ట్ జోన్ 1 కాళేశ్వరంలో వచ్చేసి 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ 2 బాసరలో 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్ 3 వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి 72 పోస్టులు. జోన్ 4 భద్రాద్రికి వచ్చేసి 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. దీనికి వచ్చేసి అంగన్వాడీ మినిల్ కానీ మెయిన్ కానీ అంగన్వాడీ టీచర్స్ ఎలిజిబుల్ అవుతారండి. అండ్ దీనికి వచ్చేసి కోఆర్డినేటర్స్ కానీ అంగన్వాడీ కోఆర్డినేటర్స్ ఇన్స్ట్రక్టర్స్ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ మిడిల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. దీని యొక్క ఎలిజిబుల్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు కంపల్సరీగా ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి, డిగ్రీ ఉత్తీర్ణత కూడా సాధించి ఉండాలి. ఎస్ఎస్సీ ప్లస్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్లో మెయిన్ మినీ కోఆర్డినేటర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ మిడిల్ లెవెల్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ ఓన్లీ వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలండి. వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు, ఏ పోస్టు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకండి. ఓకేనా, వీరి యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ వచ్చేసి వీళ్ళకు 50 ఇయర్స్ కంటే మించరాదు, అంటే బిలో 50 ఇయర్స్ ఉండాలండి. దీని యొక్క ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ఎగ్జామ్ నిర్వహిస్తారండి. ఈ ఏంటి అంగన్వాడీ టీచర్స్కి వీళ్ళకు ముందుగా మెరిట్ టెస్ట్ పెడతారండి, ఎగ్జామ్ పెట్టి దాంట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి తుది ఎంపిక అనేటువంటి జరుగుతుందండి. నెక్స్ట్ దీని యొక్క పరీక్షా కేంద్రాలు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా అండ్ భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ వీటిలలో మాత్రమే వీటి యొక్క పరీక్ష కేంద్రం ఉంటుందండి. దీన్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోబడతాయి. వీటి యొక్క సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 6/11/2021 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ 27/11/2021 వరకు ఉంటుందండి. హాల్ టికెట్స్ క్యాన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ 5 డేస్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే హాల్ టికెట్స్ 5 డేస్ బిఫోర్ ఇస్తారట అండి. నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, మేబీ డిసెంబర్లో ఉంటుందట అండి. ఇంకా డేట్ మొత్తం క్లియర్గా డేట్ అనౌన్స్ చేయలేరు, ఈ డిసెంబర్ 2021లోనే ఉంటుంది. ద డిపార్ట్మెంట్ టు కండక్ట్ అన్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదండి, ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఇస్తారు, దాంట్లో మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ పాసెస్ రిక్వైర్స్ క్వాలిఫికేషన్ మే అప్లై ఆన్లైన్ బై సాటిస్ఫైయింగ్ దెమ్సెల్స్ అబౌట్ ద టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ దేర్ రిక్రూట్మెంట్, ద డీటెయిల్స్ వేకెన్సీస్ ఆర్ గివెన్ బిలో. దీని యొక్క డీటెయిల్స్ ఇచ్చాడండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ 275 పోస్ట్ అండి. దీని యొక్క స్కేల్ వచ్చేసి 26,000 నుంచి స్టార్ట్ ఉంటుందండి, 26,410 నుంచి 78,820 రూపీస్ వరకు ఉంటుందండి. చాలా శాలరీ అండి.
చాలా మంచి పోస్ట్, టెన్షన్ లేని పోస్ట్, ది గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ అండి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. దీనికి వచ్చేసి మార్క్స్ కేవలం 50 మార్క్స్ ఎగ్జామే ఉంటుందండి. జోన్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ షోన్ ఇన్ యాజ్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 50 ఇయర్స్ వరకు ఇచ్చాడండి ఎలిజిబిలిటీ కూడా. చూడండి ఇక్కడ ఈఓ సూపర్వైజర్ గ్రేడ్ 2కి వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫ్రమ్ ఎమాంగ్ ఎలిజిబిలిటీస్ AWTS అంగన్వాడీస్ మినీస్ అండ్ మెయిన్స్ SSC వన్ టైమ్ మెజర్ విత్ ఎ కండిషన్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ డిగ్రీ విత్ ఇన్ 5 ఇయర్స్ ఆఫ్టర్ సెలెక్షన్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సేషన్ గ్రాంటెడ్ జీవో నంబర్ ఇచ్చాడండి ఇక్కడ. SSC అండ్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ 50 ఇయర్స్ బిలో ఏజ్ అంటే అప్ టు 2016 రిలాక్సేషన్ గ్రాంటెడ్ యాజ్ వన్ టైమ్ మెజర్ ఇన్ టర్మ్ ఆఫ్ జియో నంబర్ 57 2018 వరకు ఇచ్చాడండి. షుడ్ హ్యావ్ 10 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఎట్ అంగన్వాడీ టీచర్స్ 1 జూలై 2021. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫ్రమ్ ద ఎక్స్టెన్షన్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ యాజ్ పర్ జీఓఎంఎస్ 12 ప్రకారం SSC వన్ టైమ్ మెజర్ విత్ ద కండిషన్ టు అక్వైర్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ విత్ ఇన్ 5 ఇయర్స్ ఆఫ్టర్ సెలెక్షన్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సేషన్ దిస్ జీవో నంబర్ 44. నెక్స్ట్ 50 ఇయర్స్ అండ్ బిలో ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి యాజ్ వన్ టైమ్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షుడ్ హ్యావ్ 5 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ అన్ 1 జూలై 2021. నెక్స్ట్ నోట్ 5% ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ కోఆర్డినేటర్స్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళకి 5% ఉంటుందండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ రిక్వెస్టెడ్ టు రీడ్ ద యూజర్ గైడ్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్. అప్లికేషన్ ఫామ్ అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చదువు అప్లై చేయమంటున్నాడండి. ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి కెప్ట్ రెడీ బై ద క్యాండిడేట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఏమేం సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చేసాడండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ SSC ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలంట ఆన్లైన్ సబ్మిషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ సెకండ్ కమ్యూనిటీ మన యొక్క కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ EWS సర్టిఫికేట్. EWS సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటున్నాడండి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్డ్ CDPO ఇన్ కేస్ ఆఫ్ AWT అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ కన్సర్న్డ్ DWO ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ మిడిల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్స్. అంటే ఈ సర్వీస్ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నాడండి. ఈ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఆఫీస్లో దొరుకుతుందండి CDPO ఆఫీస్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బాలసేవిక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. అంటే ఈ బాలసేవిక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా కావాలంట మీకు అప్లికబుల్గా ఉంటే దీన్ని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సదరం ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ టు క్యాండిడేట్స్. అంటే దీంట్లో కూడా ఒక సర్టిఫికేట్ ఉండాలండి. అదేంటంటే మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వమంటున్నాడు. వన్స్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ ఎన్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ రెమిటెన్స్ ఆఫ్ ఫీజ్ ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి 200 రూపీస్. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసండి 200 రూపీస్ అంట 200 రూపీస్. నెక్స్ట్ SC ST EWS క్యాటగిరీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ రిక్వైర్డ్ టు పే ఓన్లీ 200 రూపీస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మామూలుగా అయితే 200 రూపీస్ అండి. దీంట్లో అప్లికెంట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 50 రూపీస్ అని కూడా ఇచ్చాడు. SC ST వచ్చేసి 200 రూపీస్. జనరల్గా అయితే అందరూ 200 రూపీస్ ప్లస్ 50 రూపీస్. SC ST మాత్రం 200 రూపీస్ ఇచ్చాడండి. మేడ్ ఆఫ్ పేమెంట్స్ ద ఫీ
mentioned para 5A is to paid online through the payment gateway provided duly following online instruction. So online instruction choose kuntu apply cheyamantunnadandi. Next, centers for the written examination ante examination raayadaniki meeku ichinatvanti centers andi. Nen friends meeku clear ga undalani notification mottham chadivi chupistunnanandi meeku. The written exam will be Adilabad, Manchirial, Karimnagar, Jagityal, Warangal, Khammam, Bhadradri, Kottagudem, Nizambad. Okay friends, next scheme of examination and syllabus. Syllabus vachesi din syllabus em em chadavalante evarante Anganwadi main mini center vallu and teachers super teachers unno Anganwadi lo instruction iche vallandaru kuda ఈ పోస్ట్కు ఈఓ అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వానికి ఎలిజిబుల్ అండి. వీళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటే వీరి యొక్క ఎగ్జామ్కు ఏమేమి సిలబస్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. దాంట్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయట అండి. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. ఓకే ఫ్రెండ్స్, తెలుగు వాళ్ళకు తెలుగులో ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూలో ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ఉన్నాయండి. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 45 మార్క్స్. అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇన్సెంటివ్ మార్క్స్. ఇన్సెంటివ్ మార్క్స్ అంటే బాలసైవిక ట్రైనింగ్లో మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అని దాన్ని బట్టి 5 మార్క్స్ మీకు ఇస్తారంట అండి. టోటల్గా వచ్చేసి 50 మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ ఉంటుంది. తెలుగు రాసే వాళ్ళకు తెలుగు ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు ఉర్దూ సపరేట్గా ఉంటుంది. టోటల్గా వచ్చేసి 90 మార్క్స్, 90 క్వశ్చన్స్ ఉంటాయండి. డ్యూరేషన్ వచ్చేసి కూడా టైం 90 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 45 మార్క్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం చేసినటువంటి పర్ఫార్మెన్స్ మన ఏరియాని బట్టి, మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి 5 మార్క్స్ యాడ్ చేస్తారట. నెక్స్ట్ నోట్, the candidate shall be awarded assigned full marks to a question if he chooses a correct answer. Correct answer chestene full marks istarandi. Next, ivanni chin chinna instructions andi. Next syllabus vachesi ikkada okati, if a candidate given more than one answer it will be treated as a wrong answer even if one of the given answer happened to correct, and there will be same penalty as above for the questions. అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి తగ్గట్టు మనం ఆన్సర్ చేయాలట అండి. ఎక్కువ క్వశ్చన్స్ కింద అటెంప్ట్ చేస్తే మీకు ఇవ్వాల్సిన మార్క్స్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ మాత్రం ఇవ్వరట. సిలబస్ వచ్చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కరెంట్లీ ఇన్ ఓగ్యూ యాజ్ మెన్షన్డ్ బిలో బట్ నాట్ లిమిటెడ్ టు, అంటే స్టేట్ స్కీమ్స్ గురించి ఉందండి. సిలబస్ వచ్చేసి స్టేట్ స్కీమ్స్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి స్కీమ్స్ కూడా, అంటే ఈ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్కు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి, మన పిల్లలకు యూజ్ చేసేటటువంటి స్కీమ్స్ ఏంటి, పైనుంచి వచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా మన పిల్లలు యూజ్ చేస్తున్న పిల్లలకు యూజ్ చేస్తున్నటువంటి ఏవేవి అప్లికేబుల్ అవుతున్నాయో వాటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకోవాలండి. అండ్ ఆ స్కీమ్స్ కూడా ఏ ఇయర్లో రిలీజ్ అయ్యాయి, ఎవరు రిలీజ్ చేశారు అన్నది కూడా మీరు మొత్తం చదవాల్సి ఉంటుందండి. స్టేట్ స్కీమ్స్ వచ్చేసి ఆరోగ్య లక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య లక్ష్మి, ఇది అంగన్వాడీ కిందకే వస్తుందండి ఆరోగ్య లక్ష్మి. నెక్స్ట్ కేసీఆర్ కిట్, ఇది డెలివరీ అయినప్పుడు వచ్చేది. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి, పెళ్లి చేసేది. ఆసరా పెన్షన్స్, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఆరోగ్య లక్ష్మి ఏ ఇయర్లో ఎక్కడ స్టార్ట్ చేశారు, కేసీఆర్ కిట్ కూడా ఏ ఇయర్లో ఎక్కడ ఎవరితో స్టార్ట్ చేశారు, నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి కూడా ఎక్కడ స్టార్ట్ చేశారు, ఫస్ట్గా ఎక్కడ ఓపెనింగ్ చేశారు, అండ్ ఆసరా పెన్షన్, వీటన్నిటి గురించి ఏ ఊర్లో ఎవరి దగ్గర ఎక్కడ ఏ ప్లేస్ అన్నీ క్లియర్గా తెలుసుకోవాలని. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ICPS. నెక్స్ట్ పోషన్ అభియాన్ NNM అండ్ మాడ్యూల్స్. నెక్స్ట్ స్వధార్ గ్రే స్కీమ్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ ఫర్ ట్రాఫిక్డ్ ఉమెన్. ఇది సెంట్రల్ స్కీమ్స్ అండి ICDS
ICPS వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ అని వీటి గురించి కూడా క్లియర్గా చదవాలి. యాక్ట్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఉమెన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ రూల్స్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ NFSA 2013 ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి 2005లో వచ్చినటువంటి దాని గురించి అండ్ ద సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రెసిడెంట్ రీడ్రెస్సల్ యాక్ట్ 2013 గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఉమెన్స్లో అయితే. నెక్స్ట్ ద ఇమోటల్ ట్రాఫిక్, ద క్రిమినల్ లా యాక్ట్ ఆఫ్ నిర్భయ 2013, ప్రీ కన్సెప్షన్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ఆఫ్ PC 1994 రిలీజ్ చేసినటువంటి యాక్ట్, దీని గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ చిల్డ్రన్స్కి వచ్చినటువంటి జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ JJ యాక్ట్ 2015లో వచ్చినటువంటి ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలండి. నెక్స్ట్ ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 ప్రకారం అమెండ్మెంట్ యాక్ట్ 2016, దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్ 2012, ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్ మ్యారేజ్ యాక్ట్ 2006, దీని గురించి వీటన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ స్టేట్ ప్రీ స్కూల్ కరికులం 2019-20 గైడ్ లైన్స్ ఉండాలి. నెక్స్ట్ నేషనల్ గైడ్ లైన్స్ ఆన్ ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ 2004, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కౌన్సిలింగ్ ప్రాక్టీసెస్ మెన్షన్డ్ ఇన్ తింటి అంగన్వాడీ బుక్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ AWS యాజ్ మెన్షన్డ్ ఇన్ రిజిస్టర్ నంబర్ HDS ప్రోగ్రామ్ ఇన్ ద స్టేట్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ కూడా క్వశ్చన్లో అడుగుతాడట అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు ఉమెన్ ఆర్ చైల్డ్, ఉమెన్ అండ్ చైల్డ్ వీటి గురించి అడుగుతాడు. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్ రిక్రూట్మెంట్, ఈ రిక్రూట్మెంట్ గురించి ఇక్కడ ఇచ్చాడండి, మీరు చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ జోనల్, ఇది లోకల్ వస్తుందా దేని గురించి, జోనల్ గురించి కూడా ఇచ్చాడండి. నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిజర్వేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్, ఎలా సెలక్షన్ చేసుకుంటారు అన్నది కూడా క్లియర్గా ఇచ్చారండి, ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. డిపార్ట్మెంట్స్ డెసిషన్ టు బి ఫైనల్, వాళ్ళే డెసిషన్. నెక్స్ట్ అనెక్జర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ టు సూపర్వైజర్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, వరంగల్ జోన్లో వచ్చేసి. దీనికి లిస్ట్ కూడా ఇచ్చాడండి, ఎన్ని వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరంలో వచ్చేసి ఓసీ ఉమెన్స్, జోన్ 1 కాళేశ్వరంలో ఓసీ ఉమెన్స్కి 22 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ 1లో బీసీఏ ఉమెన్స్కు 5 పోస్టులు, జోన్1 కాళేశ్వరం బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 3 పోస్టులు, బీసీఈలో 2 పోస్టులు అండ్ ఎస్సీకి 8 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ బ్లైండ్నెస్ వాళ్ళకు ఒకటి, డెఫ్ వాళ్ళకు ఒకటి, లోహో మోటార్ వాళ్ళకు ఒకటి. నెక్స్ట్ ఆటిజం అండ్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ పర్సన్స్కి లేవు దీంట్లో. నెక్స్ట్ EWS వాళ్ళకి 5 పోస్టులు ఇచ్చారండి, టోటల్ వచ్చేసి జోన్ 1లో 56 పోస్టులు అండి. నెక్స్ట్ జోన్ 2 ఉమెన్స్ 26 పోస్టులు, ఓసీ వాళ్ళకు ఓసీ ఉమెన్స్లో 26 పోస్టులు అండి. ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మొత్తానికి మహిళ శిశు సంక్షేమ కాబట్టి ఓన్లీ లేడీసే ఎలిజిబుల్ అవుతారండి, నాట్ అలౌడ్ ఫర్ జెంట్స్. ఓసీ ఉమెన్స్ 26 పోస్టులు, బీసీఏ వాళ్ళకు వచ్చేసి 5 పోస్టులు, బీసీబీకి వచ్చేసి 5 పోస్టులు, జోన్2 బాసరా డిస్ట్రిక్ట్ అండి. బీసీసీలో వచ్చేసి ఒకటే ఒక పోస్టు, బీసీడీకి వచ్చేసి 5 పోస్టులు, బీసీఈలో 2 పోస్టులు, ఎస్సీకి 10 పోస్టులు ఉన్నాయండి బాసరాలో అండ్ ఎస్టీకి వచ్చేసి 4 పోస్టులు, టోటల్ 68 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి ఓసీ ఉమెన్స్ 27 పోస్టులు అండ్ నెక్స్ట్ బీసీఏ 7, 6, బీసీబీలో 5, బీసీసీలో 1, బీసీడీలో 5, బీసీఈలో 3 పోస్టులు, ఎస్సీలో 11 పోస్టులు, ఎస్టీలో 4 పోస్టులు అండ్ నెక్స్ట్ బ్లైండ్నెస్ డెఫ్ వీళ్ళకు 3 పోస్టులు, టోటల్ 72 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి ఓసీలో
ఓసీ ఉమెన్స్కి వచ్చేసి 29 పోస్టులు, బీసీఏ ఉమెన్స్ 7 పోస్టులు, బీసీబీలో వచ్చేసి 6 పోస్టులు, బీసీసీలో వచ్చేసి 1 పోస్టు, బీసీడీలో వచ్చేసి 5 పోస్టులు, నెక్స్ట్ బీసీఈలో 3 అండ్ ఎస్సీలకు 12 పోస్టులు ఉన్నాయండి. అన్నిటికన్నా హయ్యెస్ట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలకు 12 పోస్టులు ఎక్కువగా ఇచ్చాడండి. అండ్ ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓసీలకు 29 పోస్టులు, అందరి అన్ని జోనల్స్ కన్నా ఎక్కువగా జోనల్ 4th ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో వచ్చేసి టోటల్గా 79 పోస్టులు ఉన్నాయండి. అంటే ఓసీ ఉమెన్కి వచ్చేసి 104 పోస్టులు, బీసీఏకి వచ్చేసి 23 పోస్టులు, బీసీబీకి వచ్చేసి 20 పోస్టులు, బీసీడీకి వచ్చేసి 18 పోస్టు, బీసీఈకి వచ్చేసి 10 పోస్టులు, టోటల్ 275 పోస్టులు అండి. దిస్ ఇస్ ద టోటల్ నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, దీని మొత్తానికి ఉమెన్సే ఎలిజిబుల్ అవుతారండి ఈ పోస్ట్ మొత్తానికి. ఫ్రెండ్స్, వీలైన వాళ్ళు ఈ అంగన్వాడీ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, దాని యొక్క మెయిన్ కానీ మినీ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక గోల్డెన్ ఆఫర్ అండి. ఇంత పీజీలు బిఎడ్లు చేసి కూడా పోస్టులు రాకుండా వాటి కోసం వెయిట్ చేస్తూ, నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసి ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారండి. నిజంగా ఇలా వీళ్ళకి ఇంత మంచి ఆఫర్ ఉంది. ఇలాంటి వాళ్ళు అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా అప్లై చేయండి, ఈజీగా దీంట్లో జాబ్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.